नमस्ते। गत वीडियो विषय की स्पंदी नंकरेजन शुभाभिनंदन हिंदी प्रेमिकल हिंदी भाषाभिमान की क्लास को स्वागत। मनमेना भाष ने दाख संबंध मूलमंत पूर्ति ने बेसीक्स नीचे ने मन అలా నేర్చుకోవడానికి మనకి తెలుగుని మనం ఆసరాగా చేసుకుని మనం హిందీని నేర్చుకోబోతున్నాం మనం. తెలుగులో ఉన్న అక్షరాలు మనకు తెలుసు, మనకి తెలుగు వర్ణమాల. ఆ వర్ణమాలను మనం అచ్చులుగా మార్చారు, హల్లులుగా మార్చారు, తర్వాత సంయుక్త అక్షరాలు, అదే హ్రస్వములు దీర్ఘములు ఇలాగ అన్ని రకాలుగా చేశారు. అదేవిధంగా మన హిందీలో కూడా మనకి ఉంటాయి, మనకి అచ్చులు ఉంటాయి, హల్లులు, వాటిని మన అచ్చులని స్వర్ అంటాం, హల్లులని వ్యంజన్ అంటాం, సంయుక్తాక్షరం మూడవది సంయుక్తాక్షరం. ఇలా మూడు భాగాల కింద కూడా మనం వాటిని విభజించి నేర్చుకుంటాం అనమాట. ఏ అక్షరాన్ని తెలుగు అక్షరాన్ని హిందీలో ఎలా పలుకుతాం, ఎలా పలుకుతామో ఆ విషయాన్ని పూర్తిగా మనం ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క విధంగా మనం నేర్చుకుందాం అన్నది. వర్ణమాల. వర్ణమాలక అర్థం ఏమవుతాయి హిందీ? వర్ణంకి మాల. అదే తెలుగులో వస్తే మనం అక్షరమాల అని చెప్తాం అన్నది. అక్షరమాల అంటే అక్షరాలతో కూడినటువంటి ఒక మాల. అక్షరము అంటే మనకు అర్థం చెప్పుకుందాం, మాల అంటే కూడా అర్థం చెప్పుకుందాం మనకి. మాల అంటే ఏం చెప్పుకుంటాం మనం? దండ. భగవంతుడు సమర్పించేట దండ కానీ ఇంకో దండ కానీ ఏదైనా కానీ ఒక మాల. ఆ మాల, ఆ మాల ఎలా తయారవుతుందో మీకు తెలుసు కదా. మాలకి ఆధారం ఏముంటుందంటే దారం ఉంటుంది. దాని హిందీలో ధాగ అంటాం, అది వేరే విషయం. అది దారం ఉంటుంది. ఆ దారానికి మనం ఒక్కొక్క పుష్పాన్ని, ఒక్కొక్క పువ్వుని కూడా మనం ఆధారభూతం చేస్తూ వాటిని మనం ఒక దండగా మనం కూర్చుతాం అన్నది. అలా కూర్చున్నటువంటి దండని పూలమాల అంటాం మనం మామూలుగా అయితే. ఇక్కడ మనం అక్షరాలతోటి మారుస్తాం కాబట్టి, అక్షరాలతోటి తయారు చేస్తాం కాబట్టి దానిని అక్షరమాల. అక్షరాలతో తయారైనటువంటి మాల కాబట్టి అక్షరమాల అని పిలుస్తాం దాన్ని. అదే విషయాన్ని మనం హిందీలో చెప్పుకుంటే వర్ణమాల. అక్షరాన్ని ఏమంటాం మనం? అక్షరాన్ని వర్ణ అంటాం. మాల అంటే దండ, దాన్ని ఇంగ్లీష్లో గార్లెండ్ అని కూడా అంటాం మనం. ఇక్కడ కూడా వర్ణంసే బనాయి గయి మాల, ఇసులియే ఉసే వర్ణమాల కాతే హై. అక్షరాలతోటి ఏర్పరిచాం కాబట్టి అక్షరమాల. హిందీలో అక్షరాన్ని వర్ణ అంటాం కాబట్టి వర్ణంకి మాలకో వర్ణమాల కాతే హై అని పిలుస్తాం అన్నమాట. దాన్ని ఆ విధంగా పిలవటం జరుగుతుంది అనమాట. వర్ణం. వర్ణ అంటే అర్థం ఏంటి? మనకి సాధారణంగా మనకు వర్ణము అని తెలుగులో చెప్పుకుంటే, హిందీలో చెప్పుకున్న దాదాపుగా మనకి సంస్కృత శబ్దాలు, తెలుగు శబ్దాలు మనకు ఉన్నాయి మనకి, అలాగే హిందీ శబ్దాలు. సంస్కృతంలో ఏ శబ్దాన్ని అయితే మనం పలుకుతామో అదే శబ్దాన్ని తెలుగులోనూ హిందీలోనూ కూడా ఒకే విధంగా పలికినట్లయితే వాటిని తత్సమ శబ్దము అంటాం మనం. ఇక్కడ మనకి వర్ణం ఏంటంటే మనకి తత్సమ శబ్దం కాబట్టి సంస్కృతంలోనూ అదే విధంగా పలుకుతాం, తెలుగులోనూ ఆ విధంగానే పలుకుతాం, ఇప్పుడు హిందీలో కూడా ఆ విధంగానే పలుకుతాం మనం. ఇప్పుడు వర్ణం అంటే అర్థం తెలుసుకుందాం మనం. వర్ణము అంటే మనకి రంగు, కలర్ మనకు తెలుస్తున్నదే. అది ఒక అర్థం మనకి, సాధారణ అర్థం రంగు. ఇంకొకటి ఏంటంటే రూపు అని కూడా చెప్పుకోవచ్చు మనం. రూపు, వర్ణము, రంగు ఇవన్నీ చెప్పుకుంటాం మనం. ఇక్కడ ఈ విషయంలో మనం ఈ భాష వ్యాకరణం, ఈ భాషకు సంబంధించినటువంటి విషయాల్లో మనం రంగు కానీ వేరే విధంగా తీసుకోమనం. కేవలం అక్షరం అనే అర్థాన్ని మాత్రమే తీసుకుంటాం అన్నమాట. వర్ణక అర్థం కేవతాయి అక్షర, అదే అక్షరం అన్నా కూడా అదనమాట. అక్షరం అంటే మరొక అర్థం కూడా ఉంది మనకు. అది అక్షరం అంటే అర్థం ఏంటి? అక్షర, అక్షర, అక్షర. ఈ శబ్దకు అలకరణేసే ఆ క్షర. క్షర్ అంటే నాశనం అయిపోయేది, సంపూర్ణంగా సమూలంగా నాశనం అయిపోయేది. అక్షర్ ఆ అనేటువంటి ఉపసర్గం అంటే తర్వాత చెప్పుకుంటే విషయం అంతా కూడా. ప్రస్తుతానికి ఏంటంటే ఒక అక్షరాన్ని మనం దానికి జోడించడం వల్ల దాని అర్థం ఏమైంది? అక్షర్. ఇప్పుడు దాని అర్థం ఏం చెప్పుకుంటాం? నాశనము కానిది. జో నాశనహి హోతా హై అక్షర్, నాశనహి హోనే వాళ్ళ. ఇప్పుడు దీనికి అర్థం ఏంటి? దీన్ని ఎందుకని అక్షరం అన్నాం? అక్షర, అక్షరం ఎప్పటికీ నాశనం కాదు. ప్రపంచంలో ఏదైనా నాశనం అవుతుంది కానీ అక్షరం అనేది ఎప్పటికీ కూడా నాశనం అనేది జరగదు.
ఆ అక్షరాన్ని మనం తర్వాత చదువని అది అని రకరకాలుగా మనం చెప్పుకుంటాం. మనం ఆ అక్షరం ఉన్నటువంటి వ్యక్తి కానీ అక్షరం ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా నాశనం అనేది ఉండదు, ఆ అక్షరానికి కూడా నాశనం ఉండదు. కాబట్టి అది ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది. అది అక్షరం ఇది వర్ణం. దానికి మళ్ళీ మనం వెనకొస్తే వర్ణం, వర్ణమాల. అక్షరం సే బనాయా గయా ఏ సమూహ, ఈ సమూహకో హం యహ మాలా కాతే. ఇస్లియే అక్షరం కి మాలా, వర్ణం కి మాలా ఐసే కాతే. అక్షరమాల అని కూడా పిలుస్తాము, వర్ణమాల అని కూడా మనం దాన్ని పిలుస్తాం అన్నమాట. ఒకసారి ఇలా చూడండి, వర్ణమాల. వర్ణమాలకి ఇప్పుడేమన్నా దానికి అర్థం చెప్పుకున్నాం కదా, వర్ణం. వర్ణకి అర్థం అక్షర రంగు. వేరే అర్థం కూడా ఉంది, ప్రస్తుతం అన్నానికి అది అవసరం లేదు. వర్ణ అంటే కొల్ అని కూడా అంటాం మనం. అది క్షర. క్షరకు అర్థం నాశ హోనే వాళ్ళ. క్షరకు అర్థం నాశ హోనే వాళ్ళ, నాశనం అయిపోయేది. తెలుగులో అయితే కనుక నశించేది, నాశనం అయిపోయేది, నాశనం అయిపోయేది, నిర్మూలం అయిపోయేది ఇలా చెప్పుకుంటాం అన్నమాట మనం అక్కడ. అక్షర్ ఆ అనేటువంటి ఒక ఉపసర్గ, ఒక అక్షరాన్ని జోడించడం వల్ల ఏర్పడినటువంటి శబ్దం ఏంటంటే అక్షర్. దీని అర్థం ఏమిటి మనకి, నాశనహి హోనే వాళ్ళ. అక్షర్క అర్థం నాశనహి హోనే వాళ్ళ. జో నాశనహి హోతా హై ఇసే అక్షర కహతే హై. ఈ అక్షర రూపంలోనే మనకి ఏ విషయం అయినా కానీ మనకి అర్థమవుతుంది. మనకి అది ఒక వాక్యం కావచ్చు, ఒక శబ్దం కావచ్చు, వాక్యం కావచ్చు, పారాగ్రాఫ్ కావచ్చు, ఏమైనా కావచ్చు, కథ కావచ్చు, విషయం ఏదైనా ఏ విషయమైనా కానీ మనకి నాశనం అనేది ఉండదు. ఒకసారి మనం చదవటం రాయటం జరిగితే, వినటం జరిగితే అది ఇప్పటికీ కూడా మనం మర్చిపోవచ్చేమో కానీ ఆ అక్షరం అనేది నాశనం అనేది జరగదన్నమాట. అక్షరం సే వర్ణే మాల. అక్షరం యా వర్ణంకి మాల. వర్ణమాలకు అర్థకి ఏమవుతాయి, అక్షరంకి మాల, వర్ణంకి మాల. ఈ విధంగా మనం అక్షరమాల వర్ణమాల గురించి ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత విషయం మనకి తెలుగులో అక్షరాలు ఎన్నో మనకు తెలుసు, అలాగే హిందీలో అక్షరాలు కూడా. ఇప్పుడు తెలుగు హిందీ విడివిడిగా మనం కలిపి నేర్చుకోవడానికి మనం విడివిడిగా తెలుసుకుంటాం, ఇక్కడ కలిపి నేర్చుకుంటాం మనం. ఇక్కడ రెండు విధాలుగానే కూడా మనకి ఉపయోగపడేలా ఉంటుంది. స్వర. ఇప్పుడు మనం అచ్చుల గురించి, స్వర గురించి మనం చెప్పుకుందాం. ఇప్పుడు తెలుగులో ఇక్కడ రాశాను చూడండి, తెలుగు అక్షరాలు రాశాను ఇక్కడ మనకి, దాని పక్కనే హిందీ అక్షరాలు ఎలా పలకాలో కూడా మనకి రాస్తున్నాం. కాకపోతే కొన్ని చోట్ల తెలుగు ఒక విధంగా, హిందీ ఒక విధంగా మనం చూడాల్సి వస్తుంది. ఇక్కడ మనకి రెండు విధాలుగా చూడాలి మనకి. ఇది మొదటి చూడండి, ఇది తెలుగులో ఆ అని ఈ విధంగా హిందీలో ఆ అని రాస్తాం మనం. హిందీలో కూడా ఆ మార్పు ఏమి లేదు అక్కడ. ఈ హిందీలోకి వచ్చినప్పటికి ఈ అంటాం మనం. ఈ హిందీలో కూడా ఈ నేనుకి ఊ అని చెప్పడానికి లేదు కదా మనకి. ఊ అంటే మనం ఊ అని పలుకుతాం మనం ఇక్కడ. ఇక్కడ ఊ, ఇక్కడ కూడా మనకి ఊ, ఇక్కడ దీర్ఘం వస్తుంది మనకి అది. తర్వాత తెలుగులో అయితే మనకి ఇక్కడ రెండు అక్షరాలు వస్తాయి మనకి, అరు అరు రెండు. ఈ రెండు అక్షరాలకి కూడా హిందీలో వచ్చినప్పటికి మనం దీన్ని అరు అని అంటాం మనం, కొంతమంది దీన్ని రి అని కూడా పలుకుతారు. మనకి నార్త్ సైడ్ ఎక్కువగా మనకి రి అనే పలుకుతారు అన్నమాట, రు అని పలకరు. మన సౌత్ సైడ్ వచ్చినప్పటికి మనం ఈ విధంగా రు అని పలుకుతాం అన్నమాట, రు. ఒకే అక్షరం ఈ రెండు అక్షరాలకు సంబంధించి తెలుగులో ఏ మాట వాడినప్పటికీ కూడా, ఏ శబ్దాలు మనం ఉపయోగించినప్పటికీ కూడా మనకి రు లేదా రి ఇదే వాడతాం. రి అంటే మళ్ళీ రాకి ఈకి మాత్రం పెట్టి పలకూడదు రాసినప్పుడు, ఇది మాత్రం చూసుకోవాలి మనం, రు. అలాగే తెలుగు ఇంకో రెండు అక్షరాలు ఉన్నాయి మనకి ఇక్కడ, ఏ ఏ. తెలుగులో అయితే మనకి రెండు అక్షరాలు ఉన్నాయి మనకి ఇక్కడ, ఏ శబ్దాలు కొన్ని, ఏ శబ్దాలు కొన్ని మనకి. కానీ రెండింటికి సంబంధించి హిందీలో ఒకటే అక్షరాన్ని వాడుతాం మనం. ఈ రెండింటిలో ఏ శబ్దాన్ని మనం ఉపయోగించినప్పటికీ కూడా, ఏ అర్థంతో రాసినప్పటికీ కూడా మనం ఈ ఏ అనేటువంటిది వాడాలన్నమాట. ఏ హిందీలో ఐ, ఇక్కడ హిందీ అక్షరం ఐ. ఇక్కడ చూడండి, ఏ అన్నప్పుడు మనకి పైన ఏ విధమైనటువంటి శిరోరేఖ పైన ఏ విధమైనటువంటి గుర్తులు మాత్రాలు ఉండవు మనకి.
ఐ అన్నప్పుడు శిరోరేఖ మీద పైన ఏకి మాత్ర వస్తుంది. సాధారణంగా అందరూ చేసేటువంటి తప్పు ఏంటంటే జనరల్గా ఏ అంటే ఇది రాసిస్తారు, ఐ అనేటప్పటికి మనకి ఒక గీత పెట్టేసి దాని మీద రెండు గీతలు పెట్టేస్తారు మనకి ఇక్కడ, అంటే రెండు మాత్రలు కనిపిస్తారు పైన. ఏకి మాత్ర బదులు ఐకి మాత్ర రాస్తారు, అది రాయకూడదు. ఏ ఐ అన్నప్పుడు ఒక గీత మాత్రమే పెట్టాలి, శిరోరేఖ మీద ఒక గీత మాత్రమే పెట్టాలి, రెండు గీతలు పెట్టడం అది తప్పు అన్నమాట, అది అలా చేయకూడదు. అది తర్వాత ఇంకో రెండు అక్షరాలు ఉన్నాయి మనకి ఇక్కడ, ఓ ఓ తెలుగులో ఓ తోటి అక్షరాలు శబ్దాలు కొన్ని ఉన్నాయి మనకి, అలాగే ఓతో కలిపి కొన్ని శబ్దాలు ఉన్నాయి. ఈ రెండు శబ్దాలు ఎక్కడ మనం ఉపయోగించినా కూడా హిందీలో అవసరమైనప్పుడు ఓ అని మాత్రమే వాడాలి మనకి. ఓ ఈ ఓకి ఓకి రెండింటికి కలిపి ఓ అంటాం దాన్ని, దాన్నే ఓ అని కూడా అంటాం మనం. ఇక్కడ ఎలాగైతే ఏ అన్నావు ఏ అన్నావు ఇక్కడ కూడా అంతే మనకి ఓ ఓ ఒకటే అక్షరం రాయాలి మనం అక్కడ మనం. తర్వాత ఔ, ఇక్కడ చూడండి ఔ అన్నప్పుడు శిరోరేఖ మీద రెండు మాత్రలు రెండు గీతలు పెట్టాము, ఐకి మాత్ర పెడతాం అన్నమాట. ఇది ఏకి ఓకి మాత్ర, ఇక్కడ మనకి ఔకి మాత్ర అంటాం మనం. ఔ రెండు గీతలు పైన ఉన్నాయి మనకి, కేవలం రెండు గీతలు విడివిగా ఉంటే ఐకి మాత్ర అంటాం, కానీ ఈ మాత్రతో ఈ గీతతో పైతో కలిసి ఉంది కాబట్టి దాన్ని ఓకి మాత్ర ఔకి మాత్ర అని చెప్పి మనం చెప్తాం అన్నమాట. తర్వాత అం అహ, అం అన్నప్పుడు ఆ అక్షరం రాసి పైన బిందు పెడతాం, ఆ బిందు పెట్టే అనుస్వర అని అర్థం అనమాట, అనుస్వరం పెడతాం మనం ఇక్కడ. మనం ఆహా అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రెండు విసర్గ రెండు కూడా తీసుకొచ్చి మనం యాజ్ ఈజ్గా మనం అలా పెడతాం అన్నమాట. ఇవి మనకి తెలుగులోను హిందీలోను మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అక్షరాలు ఏంటంటే మనకి ఇవన్నీ కూడా బాగానే రాస్తాం ఇక్కడ వరకు. ఈ అరువు దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి, తర్వాత అరువు దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఏ అక్షరం రాయాలి అనేది వెంటనే మనకి మైండ్లోకి రావాలి. అలా ఎప్పుడైతే మనం ఆలోచించామో మరి రాసినప్పుడు రు అక్షరాలు రాసిన రుతో రాసిన మనకి ఒకే అక్షరం మనకి హిందీలో మైండ్లో వస్తుంది మనకి, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇది ఒక గ్రూప్, మళ్ళీ ఇది ఒక ఫస్ట్ గ్రూప్, ఇది ఒక సెకండ్ గ్రూప్ మనకి. ఏ ఏ ఈ రెండు అక్షరాలు కలిగినప్పుడు కూడా మనం ఇదే రాయాలి, మనం ఏ అన్నా కూడా ఇదే రాయాలి, ఏ అన్నా కూడా మనకి ఏనే రాయాలి మనకి, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సెకండ్ గ్రూప్ను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి మనం. ఐ ఒక్కటే ఉంటుంది ప్రాబ్లం, ఇది ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి. ఇలాగా ఐ రాసినప్పుడు సాధారణంగా చేసే తప్పు ఏంటంటే పైన రెండు గీతలు అది పెట్టకూడదు. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఎవరు రాసినా దాదాపుగా అక్కడే తప్పు చేస్తారు. ఏ ఐ అనగానే ఏ అన్నప్పుడు ఒక గీత పెడతారు పైన, ఐ అన్నప్పుడు రెండు గీతలు పెట్టి ఐ అంటారు, అది తప్పు. కానీ ఏదైనా అక్షరంతో కలిసినప్పుడు వస్తుంది, అది మనకి రాస్తున్నప్పుడు తెలుస్తుంది మనకి తర్వాత తర్వాత. కానీ ఇక్కడ విడిగా రాసినప్పుడు మాత్రం ఒకటే చేయాలి మనం, అది గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత ఇంకో గ్రూప్ ఏంటంటే మనకి ఓ ఓ ఓ ఓని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓ కానీ ఓ కానీ వాడినప్పుడు హిందీలో మనకి ఓ అని మాత్రమే, ఆ రాసి ఆకి మనం ఓకి మాత్ర, మనం మాత్ర అయ్యి చెప్పుకున్నప్పుడు ఎలా వస్తుందని చెప్తాను, క్లియర్గా చెప్తాను. ఓ అనే అక్షరాన్ని రాయాలి మనం. ఔ ఔ అది కామన్ మర్చిపోరాలి. అంతవరకు కూడా మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. తెలుగు అక్షరాలు వచ్చినప్పుడు మనకి తెలుగులో అచ్చులు అని పిలుస్తాం మనం. ఈ అచ్చులు మనకి తెలుగులో 16 అక్షరాలు ఉన్నాయి మనకి అచ్చులు. అలాగే హిందీలో వచ్చినప్పుడు మనకి దాన్ని స్వర అంటాం మనం. ఆ స్వర ఏంటంటే హిందీలో 13 అంటే 13. ఈ రెండు విషయాలు కూడా మీరు ఇంతవరకు కూడా వర్ణమాలలో మొట్టమొదట అచ్చులు గురించి స్వర గురించి మనం ఇప్పుడు నేర్చుకోవటం జరిగింది. ఒక్కసారి మీరు ఇవన్నీ కూడా మైండ్లో ఉంచుకోవాలి, నేను టిక్ పెట్టినవన్నీ కూడా మీ మైండ్లో ఉంచుకొని గుర్తుపెట్టుకోవాలి. రాస్తున్నప్పుడు మనకి చాలా చాలా ఉపయోగపడేవి. తప్పు చేస్తున్నాము అంటే ఇక్కడే తప్పు చేస్తాం మనం, అంటే ఇప్పుడు ఇంకా మన అక్షరాలనే ఉన్నాం కాబట్టి ఏ తప్పు చేస్తున్నామో మనకు తెలియదు. శబ్దాలు రాసినప్పుడు వాక్యాలు రాసినప్పుడు ఎక్కువ రాసుకుంటూ వెళుతున్నప్పుడు మనకి విషయం పెరుగుతున్న కొద్దీ మనం చేసే తప్పులు మనకి అర్థమవుతాయి, అప్పుడు మీకు జాగ్రత్తగా ఉంచుకోవాలి.
విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత మనం తర్వాత విషయంలోకి వెళ్దాం. అచ్చు అచ్చులు తర్వాత చెప్పుకునే విషయం ఏంటంటే హల్లులు, తెలుగులో హల్లులు, తర్వాత హిందీలో అదే విషయాన్ని మనం వ్యంజన్ అని చెప్పి మనం చెప్పుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం హల్లుల గురించి చెప్పుకుందాం. మనం హల్లులు తెలుగులో హల్లులు అంటాం. మనం హల్లులు తెలుగులో ఎక్కడి నుంచి అంటే కా నుంచి హా వరకు మనం చెప్పుకుంటాం. కాకాగా నుంచి కవర్గ నుంచి అవలు వస్తే కనుక ఎరా లావా శాషాష ఇవన్నీ కలుపుకొని మనం చెప్పుకుంటాం. మనది చివరన వేరే వస్తాయి, అవి మళ్ళీ చెప్పుకుందాం మనం. ఇప్పుడు హల్లులు హిందీలో వచ్చేటప్పటికి మనకి వ్యంజన్, వ్యంజన్ అంటాం అన్నమాట. వ్యంజన్ అంటే సాధారణంగా మనకు వేరే కూడా అర్థం ఉంది మనకి. ఇక్కడ భాషకు సంబంధించిన అర్థం ఏంటంటే మనకి హల్లులు అని. కానీ వేరే విషయం ఏంటంటే, వేరే అర్థం కూడా ఏంటంటే మనకి వస్తువులు. తెలుగులో వస్తువులు అంటాం, వాటిని హిందీలో చీజే, ఇంగ్లీష్లో అయితే కనుక థింగ్స్ అంటాం. వస్తువులు అని చెప్పినా, చీజే అని చెప్పినా, వస్తు ఏ అని చెప్పినా, వీటన్నిటికీ కూడా వాడే మాట ఏంటంటే హల్లులు. హిందీలో వ్యంజన్ అంటాం అన్నమాట. తెలుగు దానికి అర్థం ఉండదు కానీ హిందీలో వ్యంజన్ అనే మాటకి అర్థాలన్నీ చెప్పుకుంటాం. కానీ ఇక్కడ మన భాషాపరంగా తీసుకునేటువంటి అర్థం ఏంటంటే మనకి కేవలం హల్లులు అని మాత్రమే తీసుకుంటాం మనం. ఇక మిగిలినటువంటి వస్తువులను కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏమి కూడా మనం తీసుకోకూడదు. మనకి తెలుగులో ఎన్నున్నాయో హిందీలో ఎన్ని వస్తున్నాయో మనం ఇప్పుడు వాటి గురించి మనం చెప్పుకుందాం. కా నుంచి మొదలు పెడతాం మనం. కాకాగా హిన్య 5 అక్షరాలు ఉంటాయి, దాన్ని కవర్గము అంటాం మనం. అలాగే కా తర్వాత వచ్చేది, తర్వాత వచ్చేదాన్ని ఒక్కొక్క మొదటి అక్షరాలతో కలిపి ఆ వర్గ పేరు మీద ఆ అక్షరాలన్నింటినీ కూడా పిలుస్తారన్నమాట. మనకి కవర్గం అంటాం కా చ ట త ప అని పిలుస్తాం మనం. మొదటి అక్షరాలు తీసుకుంటే కనుక కా చ ట త ప. కావర్గం అంటే కాకాగాయిన. రెండవది చ చ చ జ జ ఇని. తర్వాత ట ట డ ఢ అణ. తర్వాత త త ద ధ న. తర్వాత ప ప బ బ మ. వీటిని ఏమంటారంటే మొదటి అక్షరాలని క చ ట త ప వర్గలు అని చెప్పి మనం పిలుస్తాం అన్నమాట. హిందీలో కూడా సేమ్ ఆ విధంగానే పిలుస్తాం మనం. కవర్గ్, చవర్గ్, టవర్గ్, తవర్గ్, పవర్గ్. ఒక్కొక్క వర్గకి 5-5 అక్షరాలు ఉంటాయి. మనకి తెలుగులో మరొక 2 అక్షరాలు ఉంటాయి, కానీ వాటిని మనం ఉపయోగించటం లేదు. మనం అది ఎక్కడాని మీద రాసినప్పుడు చెప్తాను మీకు అది. అందుకని దాదాపుగా తెలుగులోనూ హిందీలోనూ కూడా ఒకే విధంగా మనకి ఉంటాయి. మనకి తర్వాత యా రా లా వా. హిందీలో కూడా సేమ్, అలాగే తెలుగులో కూడా మనకి అదే విధంగా యా రా లా వా. హిందీలోకి వచ్చేటప్పటికి స ష స హ అంటాం మనం. తెలుగులోకి వచ్చేటప్పటికి అది కూడా స ష ష హ అంతవరకు బాగానే వస్తుంది. ఇంకా కొన్ని అక్షరాలు హిందీలో కాకుండా తెలుగులో యాడ్ అయ్యి ఉన్నాయి. ఆ అక్షరాలను మనం సాధారణంగా ఇప్పుడు కొన్నిసార్లు యూజ్ చేయట్లేదు మనం. అలా యూజ్ చేయని వాటిని పక్కన పెట్టేసి ఉన్న వాటిని మనం తెలుగుకి హిందీకి మనం కంపేర్ చేసుకుంటూ మనం చెప్పుకుంటాం అన్నమాట. ఇంకా చివరిలో వచ్చే అక్షరాలని మనం సంయుక్త అక్షరాలు అంటాం అన్నమాట. అది ఆ సంయుక్త అక్షరాలు తెలుగులోనూ సంయుక్త అక్షరాలు అంటాం. దానికి ఇంకో పేరు కూడా ఉంది దానికి, ఉభయాక్షరాలు. ఉభయాక్షరాలు అంటే తెలుగు మామూలుగా ఉభయచరం అని చెప్తాం కదా మనం. మొసలి ఇలాంటి వాటిని ఉభయచరం అంటాం. భూమి మీద నీటిలో కూడా ఉంటాయి కాబట్టి ఉభయచరం అంటాం. అలాగే ఉభయాక్షరాలు రెండు విధాలుగా మనం ఉపయోగించుకుంటాం. అందుకని వాటిని ఉభయాక్షరాలు అంటాం. సంయుక్త అక్షరాలు వేరే అక్షరాలతో కూడి ఉంటాయి కాబట్టి వాటిని యాడ్ చేయడం వల్ల, జాయిన్ చేయడం వల్ల అక్షరాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఒక అక్షరానికి వేరే అక్షరాన్ని జోడించడం వల్ల, యాడ్ చేయడం వల్ల వచ్చిన అక్షరాలు కాబట్టి సంయుక్త అక్షరాలు అంటాం మనం. తెలుగులోనూ ఆ విధంగానే పిలుస్తాం సంయుక్త అక్షరాలు అని, హిందీలో కూడా సంయుక్త అక్షరాలు అని పిలుస్తాం అన్నమాట. హిందీలో కూడా మనం ఉభయాక్షర అని కూడా అనొచ్చు, కానీ సాధారణంగా ఎక్కువ ఉపయోగించే మాటని ఉపయోగించుకున్నా తప్పేం లేదు. ఇప్పుడు మనం నేర్చుకునేది విషయం ఏంటంటే అచ్చులు అయిపోయినాయి మనకి, అవి స్వర. హల్లులు వ్యంజన్, తర్వాత సంయుక్త అక్షర తెలుగులో హిందీలో, ఆ విషయాలు కూడా మనం ఇప్పుడు నేర్చుకుంటాం మనం ఇప్పుడు. మనం ఇప్పుడు మనం హల్లులు వ్యంజన్ వీటి గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. మనం తెలుగులో క ఖ గ ఘ ఇణ్య, దీన్ని తెలుగులో అయితే కనుక కవర్గము అని పిలుస్తామని మామూలుగా. హిందీలోకి వచ్చేటప్పటికి క ఖ, గ
ఘ ఇన్య ఈ ఐదు అక్షరాలు తెలుగులోనూ ఐదు అక్షరాలు ఉంటాయి, హిందీలో కూడా ఐదే అక్షరాలు ఉంటాయి. దీన్ని కవర్గము అంటాం అనమాట. అది కవర్గం. హిందీలో ఐదు వర్గలు, కవర్గు, చవర్గు, టవర్గు, పవర్గు, ఐదు ఐదు వర్గలు ఉంటాయి. ఒక్కొక్క వర్గం అనమాట. చ తెలుగులో చ చ చ తెలుగులో ఈ మూడు అక్షరాలు ఉంటాయి మనకి. కానీ ఈ రెండు అక్షరాల్లో ఈ రెండు అక్షరాన్ని మనకి వాడుకలో లేవు, మనకి ఉపయోగించుకోవడం లేదు మనం. కాబట్టి ఆ అక్షరానికి సంబంధించి ఎప్పుడైనా ఎక్కడైనా రాయవలసి వస్తే మనకి ఈ చ మాత్రమే వాడుకుంటాం అనమాట. చ అని మాత్రమే వాడుకుంటాం మనం. రెండో ఛాకి ఛ అని ఒత్తు పలికినప్పుడు ఈ రెండో ఛాని ఛ అని మనం రాస్తాం మనం. అలాగే రెండో గ్రూప్ ఏమిటంటే మనకి జ జ ఛ. మనకి ఈ రెండో అక్షరం కూడా మనకి జామీని పైన ఒత్తు పెట్టినటువంటిది ఇక్కడ కనిపించవు. ఇప్పుడు ఎవరు వాడుకలో లేదు మనకి, అది ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు మనకి. అందుకని ఆ భాష నుంచి ఈ రెండింటిలోంచి ఏదైనా ఉపయోగించుకున్నప్పుడు ఈ జ మొదటి అక్షరం జ అనే దాన్ని మాత్రమే మనం ఉపయోగించుకుంటాం అనంటది. మూడవది ఛ, హిందీలో కూడా ఛ ఒత్తు పలుకుతాం దాన్ని మనం. ఇని హిందీలో కూడా ఇని, అక్కడికి రెండు వర్గాలు పూర్తయింది మనకి. మూడో వర్గ దగ్గరకు వచ్చినప్పుడు ట వర్గ, ట ఠ ఠ ఠ డ డ డ డ ఒత్తు పలుకం. ఇక్కడ డ దీన్ని మనం ఒత్తు పలుకుతాం, ఢ అని పలుకుతాం మనం. అణ అణ క చ ట మూడు వర్గాలు మనకి పూర్తయినాయి. మనకి నాలుగో వర్గ దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే త వర్గ, తెలుగులో త థ థ ద ధ న. ఇక్కడ మనకి రెండు అక్షరాల్లో తేడా ఏంటంటే ఈ రెండు అక్షరాల్లో చూడండి, థ చూడండి, ధ చూడండి. ఫెమిలియారిటీస్ మీకు చెప్తాను, పోలికలు ఆ ఉన్నటువంటి భేదాలు మనకి తర్వాత మళ్ళీ దీనిలోనే మనం ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ధ రాసినప్పుడు చుక్కు వస్తుంది మనకి లోపల, అక్షరం లోపల చుక్కు వస్తుంది మనకి. కానీ ధ రాసినప్పుడు కేవలం అడుగుల పొత్తు మాత్రమే వస్తుంది మనకి, కాదు. ఇది ధ. మనం కథ అనాలి, సాధారణంగా పలికినప్పుడు కథ కథ అంటాం, కథ అనకూడదు, కథ. ఇది ధ, ఇది త థ, హిందీలో కూడా త థ. రెండోది ఏంటంటే మనకి ద ధ ద ధ న, మామూలుగానే పలుకుతాం, నాకి ప్రాబ్లం లేదు. తర్వాతది పవర్గలో ప ఫ బ భ మ. జనరల్గా ఏంటంటే ఈ ఫ వచ్చినప్పుడు ఫ అని పలుకుతాం, దానికి ఇంకో అక్షరం ఏంటంటే ఇక్కడ ప ఫ. జనరల్గా ఫ అని పలుకుతారు, దాన్ని ఫ అని కూడా ఒత్తు పలికి చెప్తాం మనం. బ బ భ ఈ భాని ఈ భ ఇలా పలుకుతాం అన్నమాట. అది కలిపినప్పుడు బ భ, ఆఖరి అక్షరం మ మ మామూలుగానే పలుకుతాం. ఇక్కడ కొన్ని ఫెమిలియారిటీస్ ఉంటాయి మనకి, అక్షరాలు రాస్తున్నప్పుడు ఒక్కొక్క అక్షరం ఇంకొక అక్షరంలాగా మనకు కనిపిస్తూ ఉంటుంది, పొరపాటు పడుతుంటాయి మనం. ఆ పొరపాటు అవి కూడా మనం ఎక్కడెక్కడ చేస్తాం అనేది మనం రాస్తుంటే ఒక్కొక్క అక్షరం దగ్గర నేను మీకు చెప్తాను మీకు. అది దానికి కంటిన్యూషన్ యా యా. తెలుగులో మనకి రా ఉంటుంది, మామూలుగా అయితే ఇప్పుడు బండీరా వాడుతున్నాం మనం, రా. ఈ రెండింటికి కూడా మనకి రా అనేది ఇది ఒకటి వాడుతాం మనం. రా బండీరాతో రాయవలసి వచ్చినా ఈ రాతో రాయవలసి వచ్చినా మనం ఉపయోగించేది రా అని మాత్రం మనం ఉపయోగిస్తాం అన్నమాట. అది తెలుగులో అయితే అళ ఉంటుంది, అళ అని రాసిన లా అని రాసిన హిందీలో మనకి ఒకటి అక్షరం అది, అది లా. వా వా మామూలుగానే ఉంటుంది, అందులో తేడా ఉండదు. స తెలుగులో సాకి హిందీలో రెండు విధాలుగా రాయొచ్చు మనం. స ఇలాగా రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చు, రెండో విధంగా కూడా రాయొచ్చు. మనకి రెండు విధాల్లో ఏది రాసినప్పటికీ కూడా అది కరెక్టే మనకి. ఇది స స ష ష హ హ మామూలుగానే ఉంటుంది. అది ఇక్కడ వరకు మనకి
హల్లులు. ఈ హల్లులు ఏంటంటే మన తెలుగులో 37 అక్షరాలు వస్తున్నాయి మనకి. తెలుగులో మనం లెక్క పెట్టుకుంటే 37 అక్షరాలు వస్తాయి మనకి. అవి హిందీలో వచ్చినప్పుడు మనకి వ్యంజన్ 33, వ్యంజన్ 33. తెలుగులో 37 అక్షరాలు వస్తున్నాయి, హిందీలో 33 అక్షరాలు వస్తున్నాయి. ఇక్కడంటే మనకి ఈ రెండు అక్షరాలు కలుస్తుంది, ఇక్కడ రెండు అక్షరాలు, ఇక్కడ మరో మూడో అక్షరం, ఇక్కడ నాలుగో అక్షరం. ఇక్కడ నాలుగు అక్షరాలు తీసేస్తే 37 నుంచి మనకి హిందీలో రాస్తాం అన్నమాట. కాకపోతే ఈ రెండింటిని కూడా మనం ఉపయోగించుకుంటాం, కానీ హిందీలో వేరే అక్షరాలు లేవు, అవే అక్షరాలు వచ్చినప్పుడు ఈ హిందీ అక్షరాలు వాడతాం. అందుకని మనకి 33 అక్షరాలు మనకి హచ్చులు, 37 అక్షరాలు హచ్చులు, అది హల్లులు, 33 అక్షరాలు వ్యంజన్ మనకి ఉపయోగిస్తున్నాయి. తర్వాత వచ్చి మనకి సంయుక్త అక్షరాలు. సంయుక్త అక్షరాలు మనకి హిందీలో తెలుగులో కూడా మూడే ఉన్నాయి మనకి. ఆ మూడే ఏంటంటే క్షత్రజ్ఞ, హిందీలో క్షత్రజ్ఞ అని మూడు మనం చెప్పుకోవచ్చు. మనం నేర్చుకోవడానికి అంతవరకు రాసుకోవడానికి కూడా అది సరిపోతుంది, మూడు అక్షరాలు మనకి అది. ఇప్పుడు ఏంటంటే అచ్చులు 16 అక్షరాలు, హల్లులు 37 అక్షరాలు, ఉభయాక్షరాలు లేదా సంయుక్తాక్షరాలు మూడు కలుపుకుంటే మనకి పూర్తిగా మనకి ఎన్ని వస్తున్నాయి మనకి అక్షరమాలలో తెలుగు 56 అక్షరాలు వస్తున్నాయి మనకి. అదే మనకి హిందీలో మనం చూస్తే అచ్చులు అంటే స్వర్ 13, వ్యంజన్ 33, తైంతీస్ 33. హిందీలో 33ని తైంతీస్ అంటాం. 33 సంయుక్తాక్షరం 3, 33 + 3, 36 + స్వర్ 13, టోటల్ 49. హిందీలో మనకి వర్ణమాల 49. ఉంచాస్, 49 హిందీలో ఏమంటాం మనం, ఉంచాస్ అంటాం మనం. 50కి ఒక అక్షరం తక్కువ. కాబట్టి ఈ మధ్య చాలామంది ఏం చేస్తున్నారంటే దాన్ని స్త్రీ అని వాడుతున్నాం కదా మనం, ఈ స్త్రీ అనే దాన్ని కూడా కలిపి దాన్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళు స్త్రీ ఈ అక్షరాన్ని కూడా వాళ్ళు ఇంకో అక్షరం కలుపుతున్నారు. అది మనకి లెక్కలోకి రాదు, నేర్చుకోవటం వరకు నేర్చుకుంటాం, అది రాస్తున్నప్పుడు ఉపయోగిస్తాం. కానీ వర్ణమాలలో దాన్ని మనం కొంతమంది చూపిస్తారు, కొంతమంది చూపించరు. దానివల్ల వచ్చినటువంటి ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా ఏమీ లేదు మనకి. కలుపుకుంటే 50 అక్షరాలు అవుతాయి, కలపకపోతే 49 అక్షరాలు అవుతాయి. అక్కడ కూడా అంతే, స్త్రీ అని ఒకటి కలుపుకుంటే 57 అవుతాయి, కానీ 50 అక్కడ ఎవరు చెప్పరు అలాగా. కాబట్టి అక్కడ 56, ఇక్కడ మనకి 49. ఈ స్త్రీ అనే అక్షరాన్ని మనం సాధారణంగా ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మనకి ఫెమిలియారిటీస్ చూద్దాం ఒకసారి. కొన్ని అక్షరాలు ఉంటాయి మనకి, అది ఆ అక్షరాలు పలికినప్పుడు ఎలా పలకాలి, ఏం చేయాలి అనేది మనకి ఇంకొక విషయం అన్నమాట. ఆ విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఒక అక్షరానికి మరొక అక్షరానికి పోలిక అంటే ఒక్కొక్కసారి మనం పొరపాటున ఒకే విధంగా ఉన్న అక్షరాలు మనం రాసేస్తుంది మనం. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ ఇన్యాని మనం చూసినట్లయితే, ఈ ఇన్యాని కనుక చూస్తే ఇక్కడ మనకి ఒక చుక్క వచ్చింది మనకి. ఈ చుక్క కనుక లేకపోతే ఈ కొమ్ము కొంచెం పైకి ఉండాలి, ఈ విధంగా పైకి ఉండాలి. లేకుండా ఉంటే సాధారణంగా మనకి ఈ అక్షరం ఎలా కనిపిస్తుంది అంటే మనకి ఇది డా. ఇక్కడ డా చూడండి, ఆ డా రెండు ఒకలాగే ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. అది ఈ చుక్క మర్చిపోయినా ఈ కొమ్ము పైకి పెంచడం మర్చిపోయినా మనకి డా ఈ రెండు ఒకలండి. రాసినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది, పలుకుతున్నప్పుడు ఇక్కడ ఇన్యా అని పలుకుతాం, అక్కడ డా అని కూడా పలుకుతాం. కానీ రాస్తున్నప్పుడు ఈ కొమ్ము కొంచెం పైకి వెళ్ళినా డా అది ఇన్యా కిందే మనం అనుకుంటాం, తప్పే అవుతుంది అది. కాబట్టి ఈ రెండు అక్షరాలని మనం చూసుకోవాలి, అలా ఒక్కొక్క వర్గంలో ఏమేమి ఉన్నాయో తేడా చూసుకుందాం మనం. అలాగది ఈ ఇవి ఇంకొక ప్రాబ్లం లేదు మనకి, ఈ ఐదు అక్షరాలను కూడా ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఉండదు మనకది. ఇక్కడ వచ్చినప్పుడు ట వర్గలో చూడండి, టా ఈ టా రాస్తున్నప్పుడు దాదాపుగా ఎప్పుడైనా పొరపాటు నీళ్ళ లోపలికి మనం రౌండ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఈ అక్షరం కనిపిస్తుంది మనకి, ఈ అక్షరం మనకి కనిపిస్తుంది. అలా రౌండ్ ఇస్తే లోపల రౌండ్ వస్తే ఢ, రౌండ్ రాకుండా రాస్తే ట. వేరొక అక్షరం కూడా ఉంది, ఇది ఫస్ట్ ఫామ్ అనుకుంటే, ఇది సెకండ్ ఫామ్ అనుకుంటే, మూడోది మనల్ని కన్ఫ్యూజ్ చేసే అక్షరం ఇంకోటి ఏంటంటే మనకి ద. ఈ దా చూడండి,
ఇక్కడ వరకు కామన్ గా ఉంటుంది తర్వాత రౌండ్ రౌండ్ తర్వాత కిందకి డౌన్ కి ఇంకొక ఎక్స్టెన్షన్ ఈ మూడు కలిపితే మనకి దానికి అది దీనికి ఇది దానికి అది కంపల్సరీ దాదాపుగా అందరూ ఎక్కడో చోట ఏదో సందర్భంలో చేసేటువంటి ఒక మిస్టేక్ అన్నమాట అది ఈ వర్ణమాలలో ఉన్నటువంటి విచిత్రం అది ఈ అక్షరం ఈ అక్షరం ఈ అక్షరం చూస్తే ఒకదానికి ఒకదానికి కొంచెం కొంచెం తేడాలు ఒకే విధంగా ఉన్నట్టు ఉంటాయి ఇక్కడ చూడండి ఢ గబ గబగా రాసేస్తాం మనం అలా రాస్తున్నప్పుడు ఈ ఒత్తు కొంచెం కిందకి వెళ్ళింది అనుకోండి ఆ ఒత్తు కిందకి వెళితే అది ద అవుతుంది అది అలా ద అయినప్పుడు అది కంపల్సరీ తప్పే ఉందన్నమాట మనకి అది అది గుర్తుపెట్టుకోవాలి మనకి అది తర్వాత ఇంకోటి ఏంటి అనా ఈ అనాని ఇడిని రెండు దాదాపు అంటే పలకటంలో కొంచెం ఇబ్బంది ఉన్న వాళ్ళు ఏదైనా ఉంటే కనుక ఒకదానికొకటి ఒకదానికొకటి అనుకునే అవకాశాలు కూడా ఉంటాయి ఇంకోటి కూడా ఏంటంటే ఈ అనాని నాతో కూడా కన్ఫ్యూజ్ అవుతాం మనం ఇన్యా అనా నా ఈ మూడింటిలో పలికే విధానం మీకు క్లియర్గా అర్థమైతే అర్థం చేసుకుంటే ఏ అక్షరానికి ఆ అక్షరం రాస్తాం మనం ఏమాత్రం కొంచెం అజాగ్రత్తగా విన్నా ఏమాత్రం కొంచెం మనకి ఇబ్బంది అనిపించినా ఈ మూడింటిలో కూడా మనకి తేడా అనేది కనిపిస్తుంది పిల్లలు కంపల్సరీ అక్కడే తప్పు చేస్తారు కామన్గాను ఈ అనా రాయడానికి బదులుగా నా రాస్తారు నా రాయడానికి బదులుగా అనా రాస్తారనమాట ఇది అప్పుడప్పుడు తప్పు వస్తుంది సాధారణంగా ఈ రెండింటి మధ్యన కూడా మనకి ఈ రెండు అక్షరాల మధ్యన కూడా ఎక్కువ కాంబినేషన్లో తప్పు జరుగుతూ ఉంటుంది అనమాట మనకి అది ఆ పలికినప్పుడు అది చూసుకుంటూ ఉండాలి ఈ రెండు అక్షరాలు ఈ మూడు అక్షరాలు ఈ రెండు అక్షరాలు ఇలా అవుతూ ఉంటుంది మనకి అది తర్వాత వచ్చినప్పుడు మనకి ఇది చూడండి తా చూడండి థా అన్నప్పుడు ఇప్పుడు కూడా ఈ ఎక్స్టెన్షన్ ఉంటుంది ఇలా ఈ ఇటువైపు రాస్తున్నటువంటి అక్షరాలకి ఇటు కలుపుతాం మనం అటువైపు రాస్తున్న అక్షరాలని అటువైపు కలుపుతాం ఈ మధ్యలో మనకి కంపల్సరీ అక్కడ మనకి గ్యాప్ కనిపిస్తుంది మనకి ఆ గ్యాప్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి అలా చేస్తేనే థా అవుతుంది మనకి అది అలా కాకుండా కలిపి మనం రాస్తే అప్పుడు మనకి చూడండి ఇక్కడ యాలా ఉంటుంది కలిపేస్తే యా అయిన హిండి అంతా కలిపేసి ఇరువైపున మొత్తం కలిపేస్తే ఖాళీ లేకుండా అది యా కలిపి కలపకుండా రాస్తే థా ఈ రెండు అక్షరాలకి కూడా మనం అప్పుడప్పుడు తేడా జరుగుతుంటుంది అలాగే మరో రెండు అక్షరాలు ఏంటంటే బా మా ఈ బా ఇక్కడ కూడా అంతే ఈ అక్షరానికి ఇటు ఆ అక్షరానికి అటు మనం ఎక్స్టెన్షన్ కలుపుకుంటూ వెళ్ళాలి అలాంటిది మరొకటి కూడా ఉంది ఇక్కడ అది ఇంకోటి ధ ద మూడు కలిపి ఒకసారి చెప్పుకుందాం ఈ బా వచ్చినప్పుడు ఇటు అది అటు కలపాలి మధ్యలో కామన్గా మనకి ఆ గ్యాప్ మెయింటైన్ చేయాలి అలా చేయకుండా రాస్తే కొంచెం ఇక్కడ రౌండ్ లేకపోయినప్పటికీ కూడా మనకి ఇక్కడ మా అయిపోతుంది మనకు అది ఈ మా గ్యాప్తో రాసిన భా అవుతుంది ఆ భాని గ్యాప్ ఇవ్వకుండా రాస్తే మా అవుతుంది ఈ రెండింటి మధ్యన కూడా మనకి అది ప్రాబ్లం వస్తుంది అనమాట ఇప్పుడు మూడు అక్షరాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఆ మూడు అక్షరాలు ఏంటంటే ఒకటి థా ఒకటి ఈ ధా ఒకటి తర్వాత ఈ భా ఒకటి ఈ మూడు రాసినప్పుడు ఎక్కడ మనం ఖాళీ వదలాలో అక్కడ ఖాళీ వదలాలి ఈ ఖాళీ కంపల్సరీ వదిలి ఈ ఖాళీ వదిలి మాత్రమే మనం చెప్పుకోవాలి ఈ ధా రాసినప్పుడు మరొక ప్రాబ్లం ఒకటి వస్తుందంటే మనకి చూడండి ఘ ఇక్కడికి వస్తే మనకి ఇది అర్థమవుతుంది ఈ ఘ కలిపేస్తే ఘ కలపకపోతే ధ ఇలా ఇక్కడికి అక్కడికి అక్షరాలు ఒక్కసారి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏ అక్షరానికి ఏ పొంతన ఉందో మనకి ఎక్కడ తప్పు చేస్తున్నామో చిన్న చిన్న తప్పులు ఇవి అది మనం కావాలని చేయకపోయినా గబగబ రాస్తున్నప్పుడు ఆలోచన తొందరగా వెళుతుంది కదా ఆ వెళుతున్నప్పుడు గబగబా మనం చేసేటువంటి తప్పులు అన్నమాట అవి అలా తప్పులు చేయకుండా మనం కొంచెం కాన్సన్ట్రేషన్ పే చేస్తే ఒక్కసారి మీ తప్పులు ఏంటనేది మన మైండ్లోకి వస్తే పొరపాటును కూడా మనం తప్పులు మనం చేయం అది మాట్లాడే విధానంలోనూ తగ్గుతుంది తర్వాత రాసే విధానంలోనూ కూడా మనకి తగ్గుతుంది ఇక్కడికి మనకి స్వర పూర్తయింది వ్యంజన పూర్తయింది మనకి స్వర ఎన్నో వ్యంజన ఎన్నో మొత్తం అన్ని అక్షరాలు తెలిసినాయి మనకి తర్వాత సమీప టోటల్గా అక్షరమాల వ్యర్థమాల పూర్తిగా మనకి తెలిసినట్టే దీనికి తర్వాత క్లాసులో మనకి వీటికి మనం గుర్తు నేర్చుకుంటాం ఇంకా మిగిలిన విషయాలు ఏమేమి ఉన్నాయి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి దానిలో అది అన్నీ ఒకసారి చెప్పేస్తే వినడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది తర్వాత విన్నామని దానివల్ల మనకి అంతగా ఉపయోగం ఉండదు విని వదిలిపెట్టేస్తాం ఒకేసారి ఎక్కువ విషయాలు చెప్పుకోవడం వల్ల మాట్లాడుకోవడం వల్ల ఎక్కువ విషయాలు డిస్కస్ చేయడం వల్ల
అక్కడతోటి విషయం వింటాం, పూర్తిగా మర్చిపోతాం. విన్న మటుకు మనం అలా జ్ఞప్తి తెచ్చుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండటం వల్ల మనకి నేర్చుకున్నది కొంచెం అయినప్పటికీ కూడా మీకు ఇబ్బంది లేకుండా పూర్తిగా మాట్లాడటం, రాయటం, చదవటం. ఇది కేవలం ఇక్కడతోనే ఆగిపోదు, ఇది ఫౌండేషన్. మనకి ఇది బేసిక్స్, ఇవి కొంత బేసిక్స్ మొదలు పెట్టాం, కంటిన్యూ చేస్తాం మనం. ఈ బేసిక్స్ లేకుండా మనం తర్వాత ఎంత నేర్చుకున్నా అంతా కూడా వ్యర్థమే. సరైన ఫౌండేషన్ లేకుండా మనం ఎంత గొప్ప బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేద్దామన్నా అది మన చేతిలో ఉండదు. ఆర్టిఫిషియల్గా మనం ఎంతైనా కన్స్ట్రక్ట్ చేయొచ్చు, కానీ ఎంత చేసినా బేస్ లేకపోతే, ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేకపోతే ఆటోమేటిక్గా రాంగ్స్ అనేది వస్తాయి. అందుకే దాదాపుగా అందరికీ వచ్చే తప్పులు ఎక్కడ వస్తాయంటే ఈ విషయాలన్నీ మర్చిపోతాం మనం. ముందు నేర్చుకున్న విషయాలు ఇవన్నీ, కానీ తర్వాత మనం పెద్దవాళ్ళు అయిపోయాం, మనం బాగా నేర్చేసుకున్నాం, మన టీచర్లో ఉన్నాం, లేకపోతే ఇంకోటని ఏదో అనుకుని పాత విషయాలు, చిన్న చిన్న విషయాలు ఇవన్నీ వదిలేస్తాం మనం. తెలుసు అనే విషయాలు మనం వదిలేస్తాం. ఒక్కొక్కసారి అనుకోకుండా చిన్న 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 పొరపాట్లు కూడా వస్తాయి మనకి. అది అవి ఏంటంటే, మనం ఒక్కసారి చూసిన వెంటనే మనం రెక్టిఫై చేసుకుంటే ఇంక మళ్ళీ మనకి పొరపాటును కూడా రాదు. అందుకని మనం తెలుగు ద్వారా హిందీ నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. నేను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. చిన్న చిన్న పొరపాట్లు కానీ సర్దుబాట్లు ఉన్నా కానీ సర్దుకోగలరని ఆశిస్తున్నాను. మీ భాషకు, మీరు నేర్చుకునే భాష మీద మీకు ఉన్నటువంటి అభిమానానికి నా ధన్యవాదములు. తర్వాత మరొక క్లాసులో మళ్ళీ మనం కలుసుకుందాం. ఇప్పటి వరకు నాకు కోఆపరేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికే అందరు చాలామంది ఫోన్ చేస్తున్నారు, చాలామంది విషయం చెప్తున్నారు బాగుంది అని. నేను చేయగలిగినంత వరకు మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అది కొంచెం చెప్పచ్చు, కొంచెం లెంగ్ అవ్వకుండానే చూస్తాను. కానీ విషయం నేర్చుకోవడానికి తొందరపడితే, తర్వాత విషయాలు మనం గబగబా చెప్పుకుని వెళ్ళిపోతే వీడియోలు అయిపోతాయి, విషయం ఏమి కూడా మనకి అర్థం కాదు మనకి. కాబట్టి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేలాగా ఉండండి. నేను కూడా మీకు చెప్పడం కోసమే నేను ప్రయత్నం చేస్తాను. నమస్కారం.